ఎలా అనిపిస్తుంది, మరి ఇన్స్టిట్యూట్ ఎలా తెలిసింది? నా పేరు సుభాష్ సార్, మాది నెల్లూరు. నెల్లూరు మాది ఇద్దరికి టీ షాప్ సార్. అసలు ఈ ఫీల్డ్ మాకు టచ్ లేదు సార్. ఫీల్డ్ టచ్ టీ షాప్ నడుపుకుంటున్నాము, లాక్డౌన్ లో టీ షాప్ మిస్ చేసాము. ఓకే, స్టడీ ఇంటర్ ఐటీ అయిపోయింది సార్. అయిపోయింది సార్ తర్వాత యూట్యూబ్ లో సెర్చ్ చేస్తా ఉన్నాను సార్, ఏ బిజినెస్ పెట్టాలి, ఏం చేయాలి, ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది. చాలా రకాలు ట్రై చేశాను, చివరికి మీ వీడియో చూసాను సార్ యూట్యూబ్ లో. ఈ వీడియో చూసి నాకు జెన్యున్ అనిపించింది సార్, జెన్యున్ అనిపించి మీకు నేను కాల్ చేశాను. కాల్ చేసి ఇంకా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాను సార్. ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. నాకైతే అసలు జీరో నాలెడ్జీ, జీరో ఇప్పుడు అన్ని నేను పోర్టల్ అన్ని కెపాసిటీ అంటే ఏంది, రిజిస్టర్స్ అంటే ఏంది, ఐసీయూ అంటే ఏంది, సిపియూ అంటే ఏంది, అండ్ తర్వాత కాంపోనెంట్స్ అంటే ఏంది, ప్యారల్ లైన్ అంటే ఏంది, సీరియల్ అంటే ఈపీహెచ్ పవర్, వీబ్యాట్, ఎల్డిఓ, వోల్టేజ్ ఎలా జనరేట్, ఫోన్ ఎలా ఎక్కడ నుంచి ఎలా సప్లై ఎలా ఆన్ అవుతుంది, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పాం. ఒక డెడ్ ఫోన్ వస్తే మనం ఎనలైజ్ చేయొచ్చు నెట్వర్క్ ప్రాబ్లమా, జీరో నాలుగు నుంచి సార్ దగ్గర వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు నేను బోర్డు అనేది చేయగలుగుతాను. కాన్ఫిడెన్స్ వచ్చింది. సాఫ్ట్వేర్ అయితే ఐఫోన్ అన్లాకింగ్, ఎఫ్ఆర్పి, ఆల్ మొబైల్ సాఫ్ట్వేర్ ఎలా చేయాలి ఇవన్నీ చెప్పడం.